పార్లమెంట్ ఎన్నికలు ప్రచండంగా ముగియడంతో అధికారులు భారీ బందోబస్తు మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు కేంద్ర బలగాల పహారాలు ఈవీఎంలకు భద్రత కల్పించారు. దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తిని రేకెత్తించిన నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపు వల్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడం, పలు చోట్ల సాంకేతిక సమస్యలు తలెత్తినప్పటికీ పోలింగ్ మాత్రం ప్రశాంతంగా ముగిసింది. పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి 185 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అధికార యంత్రాంగం సవాలుగా తీసుకొని ఒక్క పోలింగ్ కేంద్రంలో 12 ఈవీఎంలను ఏర్పాటు చేసి పోలింగ్ నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎన్నికలు నిర్వహించిన అధికారులు పోలింగ్ అనంతరం ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో గల డిచ్చపల్లి మండలంలోని సుద్దపల్లి శివార్లో గల సీఎంసీ భవనంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను భద్రపరిచారు. పార్లమెంట్ పరిధిలోని నిజామాబాద్ రూరల్, నిజామాబాద్ అర్బన్, ఆర్మూర్, బాల్కొండ, బోధన్ అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఈవీఎంలను అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. కేంద్ర బలగాలైన సిఐఎస్ఎఫ్ భద్రతా సిబ్బందితో స్ట్రాంగ్ రూమ్లకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. మే 23న జరిగే కౌంటింగ్ వరకు కేంద్ర బలగాలతో సీఎంసీ చుట్టూ భారీ బందోబస్తు కొనసాగనుంది.